రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో భాజపా కిసాన్ మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. కేంద్రంపై నెపం నెట్టి ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఖమ్మంలో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. హనుమకొండలో కలెక్టరేట్లో చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన భాజపా శ్రేణులు రైతు విషయంలో రాష్ట ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. సిరిసిల్లలో తెరాస భాజపా కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన భాజపా శ్రేణులు కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. రైతుల పంటను వెంటనే మద్దతు ధరకే